సార్ ఒకటి శేఖర్ గారు, ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన దానికి ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు మనకు పూర్తి రిపోర్ట్ రాలేదు. షార్ట్ సర్క్యూట్ అంటున్నాం, కొంతమంది శానిటైజర్ వల్ల చల్లడం వల్ల వచ్చింది అంటున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తే, ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ సెంటర్ రన్ చేసేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఆ నామ్స్ని చెక్ చేసి ఇచ్చారా లేదా, వాళ్ళకు ఉన్నాయి లేదా అనేది పూర్తి స్థాయి వచ్చింది. రాకుండానే మీరే చేసేసారంటే 48 గంటలు కూడా ఓపిక పట్టలేకపోతున్నారా? మేమన్నా 45 రోజులు అడిగాము రిపోర్ట్ రావడానికి, విచారణ 48 గంటలు చేయాలని చెప్పాం. ఆల్రెడీ ఒక రోజు అయిపో వస్తా ఉంది, ఇంకొక రోజు వెయిట్ చేస్తే దానికి సంబంధించి పూర్తిగా తెలిసింది కదా. ఏమి లేకుండానే ముందే ప్రభుత్వం మీద ప్రధాని బురద్దల్లే కార్యక్రమం చేయాలంటే, ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా టెస్టింగ్ లో గానీ ట్రేసింగ్ లో గానీ కరోనాని కంట్రోల్ చేసే విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పి దేశంతో పాటుగా మన బ్రిటన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం మీద బురద్దల్లడానికి మనసు ఎలా వస్తుంది? ఒక విపత్తు వచ్చిన సమయంలో ధైర్యం చెప్పాల్సినటువంటి ప్రతిపక్షం ఈరోజు బురద్దల్లే కార్యక్రమం చేస్తా ఉందంటే వాళ్ళ ప్రతిపక్షం అన్నావా ఇంకేదన్నా పక్షం అన్నావా? ఎందుకంటే ఈ టైంలో ఏం చెప్పాలి? ఎవరు అధైర్యపడవద్దు, ఇది ఇటువంటి ఇన్సిడెంట్లు రాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి ప్రతిపక్షంగా వాళ్ళు ధైర్యం చెప్పాలి. రోజు భయపెట్టే కార్యక్రమాలు చేయటం, కోవిడ్ వస్తే మనుషులందరూ చచ్చిపోతారని భయపెట్టే కార్యక్రమం, ఇది వచ్చే ఏదో పెద్ద పెద్ద ఇది వచ్చిన ప్రతి ఒక్కరు చచ్చిపోతారు అన్నట్టుగా భయపెట్టే కార్యక్రమం, ముందు మనుషులు బతకుండగానే చంపేసేటటువంటి కార్యక్రమం ఏదో ప్రతిపక్షం చేస్తా ఉంది. ప్రభుత్వం చాలా కట్టుదిట్టగా కార్యక్రమాలు చేస్తుంటేనే కదా చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసుల్లో 65-70% ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు వచ్చిన వాళ్ళు. దేశవ్యాప్తంగా 43,000 మంది మరణించారు, ఇక్కడ 2,000 మంది మరణించారు 43,000లో. ఇక్కడ 0.8% డెత్ రేట్ ఉంది, దేశవ్యాప్తంగా 2.5% ఉంది డెత్ రేట్. సో ఈ విధంగా నిన్న కూడా 60,000 టెస్టులు ప్రతిరోజు చేస్తా ఉన్నారు, దాదాపుగా 25 లక్షల టెస్టులు పూర్తయినాయి, 24 లక్షలు 85,000 టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా చేస్తుంది 2 కోట్ల టెస్ట్, 2 కోట్ల 40 లక్షల టెస్టులు. అంటే ఇంత విధంగా టెస్టింగ్ ట్రేసింగ్ వాళ్ళకి సంబంధించి ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కానీ అధికారుల యంత్రాంగం కానీ సమీక్షలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరగలేదని అంటే జరిగింది చాలా బాధాకరం. కానీ అటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలో చేస్తా ఉంది. మీ తప్పిదం వల్ల జరిగిందంటే ఇప్పుడు గుజరాత్ లో కూడా జరిగింది ఇన్సిడెంట్, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది, డైరెక్ట్ గా ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో జరగడం. ప్రైవేట్ హాస్పిటల్లోనే గుజరాత్ రాజధాని అయినటువంటి అహ్మదాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా సేమ్ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఇక్కడ మనకు జరిగింది తెల్లవారుజామున 4:30, 4:45 ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 2 లక్షల పరిహారం ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 4 లక్షల పరిహారం ఇచ్చింది. వాళ్ళు కూడా దానికి మిగిలిన జరగకుండా ఎలా చర్యలు తీసుకుంటున్నారు. మన దగ్గర కూడా మేము పెద్ద ఎత్తున వాళ్ళని ఆదుకోవాలి, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, జరిగినాక చనిపోయిన మనుషులు తీసుకురాలి, బట్ మిగిలిన ఇన్సిడెంట్ జరగకుండా మిగిలిన చోట జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జరిగిన వాళ్ళకి ఏదైతే ఎక్స్క్యూజ్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద మొత్తంలో ఇచ్చాం దానికి సంబంధించి. దీన్ని బుర్రచల్లే కార్యక్రమం చేసి ప్రధాని నెగిటివ్ గా చూస్తే ఇది సరైన అంశం కాదని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.